శ్రీహరికోటకు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విజయనగరం జిల్లా కలెక్టర్ అంటున్నారు. తీవ్ర వాయుగుండం చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో కదులుతుందని, వాయుగుండం తూర్పుగోదావరి విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని కలెక్టర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పెదాయ వాయుగుండం కదులుతుందని, 17వ తేదీ రాత్రి తీరం దాటవచ్చని స్పష్టం చేశారు. దీంతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సౌత్ నార్త్ డైరెక్షన్లో 930 కిలోమీటర్ల దూరంలో అది ప్రస్తుతం కేంద్రీకృతమై ఉన్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్రస్తుతం అది 11 నుంచి 13 కిలోమీటర్ల వేగంతో నార్త్ వైపు, నార్త్ వెస్ట్ వైపున డైరెక్షన్లో కదులుతుంది. దీని ప్రకారం 17వ తేదీ మధ్యాహ్నానికి ఇన్ బిట్వీన్ ఒంగోలు అండ్ కాకినాడ మధ్య తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. 16వ తేదీ సాయంకాలం నుంచి వర్షం కొద్దిగా స్టార్ట్ అవుతూ కొంచెం వేగం పుంజుకొని తీరం దాటే సమయంలో అరౌండ్ 90 to 110 కిలోమీటర్స్ వేగంతో గాలులు వీస్తాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొత్తం కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో చాలా చోట్ల 20 సెంటీమీటర్లకు మించి వర్షపాతం 17వ తేదీన నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది మనకు 2-3 అవర్స్కి వన్స్ రెగ్యులర్గా మనకు ఈ బులెటిన్ వస్తూ ఉంటుంది. ఇది నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కదులుతుంది కాబట్టి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం చెన్నైకి 775 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పెథాయిగా నామకరణం చేసిన ఈ తుఫాను ముందస్తు అంచనాల ప్రకారం కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం కనపడుతుంది. తూర్పుగోదావరి, ఉత్తర కోస్తాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 17 సాయంత్రం పెథాయి తీరం దాటనుంది. ఈ ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అలల ఉధృతి పెరిగే సూచనలున్నట్లు ఇన్కాయిన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక పెథాయి తుఫాను నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. 15న కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల భారీ వర్షాలు, 16, 17న కోస్తాలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే 17వ తేదీ కోస్తాతో పాటు ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్తున్నారు. శనివారం నుంచే కోస్తా తీరంలో గాలుల తీవ్రత ఉంటుందని చెప్తున్నారు. 16వ తేదీ నుంచి గంటకి 80 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.